ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కృష్ణందు నా ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాలపు శుభాభివందనాలు. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మానవదిన ప్రార్థనలో మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం, మీరు కూడా మా కోసం ప్రార్థన చేస్తున్నారు. ఈ పరిచర్య ద్వారా మీరు మేము దేవుని సన్నిధిలో దీవెనను, ఒకరికొకరు సమాధానమును, సహవాసమును, అలాగే ప్రార్థనల్లో ఒకరినొకరు పురికొలుపుకుంటూ ప్రభు యొక్క రాకడ రాజ్యానికి సిద్ధపడడానికి ప్రభు మనకు తన ఆత్మ ద్వారా ఈ బంధాన్ని, ఐక్యతను ఏర్పాటు చేశారు. అందుకే దేవునికి మహిమ కలుగును గాక. ఇది మనొక ఫ్యామిలీ, ఆధ్యాత్మికంగా ఒక ఫ్యామిలీ. సో ఈ ఫ్యామిలీలోకి ఇంకా అనేకుల్ని మనం తీసుకొచ్చి దేవుని సన్నిధిలో ఎదిగింపు చేయాలని కోరుకుంటున్నాను. యథా ప్రకారంగా గతంలో ప్రకటించినట్లుగానే ఈరోజు కూడా మనం ఈ సోమవారం రోజున యవనస్తుల కోసం మనం ప్రత్యేకమైన ఈ వాక్య భాగంలోకి వెళ్ళబోతున్నాం. తల్లిదండ్రులకి నా హృదయపూర్వకమైన వందనాలు. మనము మన పిల్లల కోసం మానక ప్రార్థన చేద్దాం. వారికి ఈ వాక్యాలు వినేటట్లుగా, వారు వినిపించుకునేటట్లుగా మనమే కొంచెం ప్రోత్సహిద్దాం. కూర్చోబెట్టి వారికి వినిపించండి. తద్వారా వారి జీవితంలో దేవుని మాట, శక్తి కలిగిన మాట కనుక, మాటలో జీవముంది కనుక, తప్పకుండా ఆ వాక్యం వారిలో క్రియ చేస్తుంది. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. సో మనం ఆ పిల్లల విషయమై బాధ్యత కలిగిన వారమే ఉండాలని దేవుని సేవకుడిగా మరొకసారి తల్లిదండ్రులను మీకు నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మనం గమనిస్తే ఆది కాలంలో సమూయేలు మొదటి గ్రంథంలో మనం గమనించినప్పుడు అది న్యాయాధిపతుల పరిపాలన కాలం, న్యాయాధిపతులు ఏలుబడి చేస్తున్నటువంటి దినాలను. ఆ సమయంలో షిలోహులో దేవుని మందిరం ఉండేది, ప్రత్యక్ష గుడారం ఉంది. సో షిలోహులో ఉన్నటువంటి దేవుని మందిరం, ఆ గుడారంలో చాలా మంది వెళ్ళి ప్రార్థన చేస్తూ, దేవుని యొద్దకు వెళ్ళి విచారణ చేస్తూ, దేవుని యొక్క దాసుల నోటి నుండి వచ్చే మాటలు విని బలపడాలని, దేవునికి కృతజ్ఞత అర్పణలు చెల్లించాలని పితృడైనటువంటి మోషే ద్వారా ఇవ్వబడిన ఆజ్ఞలను యావత్తు ఇజ్రాయెల్ అందరూ కూడా సంవత్సరానికి ముమ్మారు తమ కుటుంబాలతో వాళ్ళు వెళ్ళేవాళ్ళు. పురుషులు 3 సార్లు కనబడాలనేది నియమము పాత నిబంధనలో. సో ఆ విధంగానే కొంతమంది తమ కుటుంబాలతో కూడా కలిసి వెళ్ళి వారు దేవునికి ఆరాధన చేసేవాళ్ళు, బలులు అర్పణ చేసేవాళ్ళు, కృతజ్ఞత కానుకలు చెల్లించేవాళ్ళు. అక్కడ షిలోహులో ఆ దేవుని మందిరంలో ఉన్నటువంటి యాజకుడు ఏలి అన్నటువంటి యాజకునికి 2 కుమారులు ఉన్నారు. వాళ్ళ పేరు హొఫ్నీ, ఫినిహాస్. సో హొఫ్నీ, ఫినిహాస్ అన్నటువంటి ఈ 2 యొక్క జీవితాలు బలిపీఠమునొద్దుకు వెళ్ళి బలి అర్పణ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళ యొక్క ఇజ్రాయెల్ యొక్క జీవితాల్లో వాళ్ళు చేసినటువంటి క్రియలు, వారు అనుసరించినటువంటి పద్ధతులు దేవుని యొక్క సన్నిధిలో ఎంత భయంకరమైన పరిస్థితిగా మారాయంటే, ఒకవైపున ప్రజలు, మరోవైపున దేవుడు కూడా వారిద్దరి విషయమై చాలా అంటే చాలా భయంకరంగా దేవుని యొక్క సన్నిధిలో వేదన, దేవునికి వేదన, ప్రజలకు కూడా దేవుని ఎందుకు వచ్చి బలులార్పణ చేయాలన్నా, ప్రార్థన చేసుకోవాలన్నా, ఏం చేయాలన్నా భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యేవి. అందువలన దేవుని వాక్యం చెప్తుంది, సమూయేలు మొదటి గ్రంథం 2:17-17 వ్రాయబడిన మాట ఏంటంటే, వాళ్ళు హొఫ్నీ, ఫినియాస్ యొక్క పనివాళ్ళు సైతం, ఇదిగో మేము కోరుకున్నట్లుగా ఈ బలులు అర్పణ చేసే విషయంలో మేము కోరుకున్నట్లుగా మాకు అవసరమైనటువంటి మాంసం మాకు ఇవ్వు, మేము అడిగింది మాకు కావాలి అంటూ బలవంతంగా, దౌర్జన్యంగా ఆ ప్రజల మీద వారు దౌర్జన్యం చేసి దేవునికి బలి అర్పణ చేసేదానికంటే ముందుగానే వారికి తమను తాము బలికి వారికి కావలసిన వాటిల్లో బలుల కోసం వారు ఆ విధంగా చాలా మట్టుకు భయంకరమైన పరిస్థితుల్లో ప్రజల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళన్నమాట. సో ప్రియమైన దేవుని బిడ్డల, అలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క వేదన, కోపం వారి మీదకి దిగవచ్చుంది. ఇక్కడ మనం గమనిస్తే హొఫ్నీ, ఫినియాస్ యొక్క ఇద్దరు యొక్క తండ్రి ఒక యాజకుడు, ప్రధాన యాజకుడు. సో ప్రధాన యాజకుడు ప్రజలందరికి తండ్రి లాంటి వాడు. సో ప్రజలందరికి తండ్రి అయినటువంటి ఆయన కుమారులు
ఆయన తర్వాత వారు కూడా ప్రధాన యాజకులు కాబోతున్నటువంటి వారు. అలాంటి పరిస్థితుల్లో ప్రజలందరినీ తమ బిడ్డలుగా చూసుకోవలసినటువంటి వారి జీవితం, వారి యవ్వన కాలంలో తండ్రి తన పిల్లల విషయమై ఏ మాత్రం కూడా వారిని హెచ్చరించడం కానీ సరిచేయటం కానీ బుద్ధి చెప్పడం కానీ చేయనే చేయలేదని దేవుని యొక్క లేఖనంలో దేవుడే ఏలిని గురించి చెబుతున్నాడు. ఏలి తన కుమారులు ఇద్దరు చేస్తున్నటువంటి పాపను గురించి వారిని తప్పుదిద్దటం సరిచేయటం మానేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, వారికి తనకి వినబడలేదు అన్నట్లుగా ఆ ఇద్దరు పిల్లల జీవితాలను ఆ విధంగా కొనసాగించారని పరము నుండి చూచినటువంటి దేవుడే ఆ యొక్క ఏలికి చెప్తున్నాడు, నీ ఇద్దరు పిల్లల్ని ఒక్కరోజు నేను హతము చేయబోతున్నాను, ఒక్కరోజు వారు చావబోతున్నారు. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి. సో యవన కాలంలో ఉన్నటువంటి ఈ యొక్క లేవీలుగా యాజకులుగా ఉన్నటువంటి ఈ హొఫ్నీ ఫినిహాస్ వాళ్ళ నోట నుండి ధర్మశాస్త్రపు వాక్కులు రావాలి. మలకి గ్రంథం 2వ అధ్యాయంలో ఈ మాట రాయబడింది, యవనస్తులు అయినటువంటి ఈ యొక్క యాజకులు దేవునికి పరిచారకులు, వీళ్ళు దేవునికి ప్రతినిధులు. వీళ్ళు వాళ్ళ నోట నుండి వస్తున్నటువంటి మాటలు వినడానికి జనులు వేగిరి పడుతుంటారు. అలాంటి యవన కాలంలో ఉండవలసినటువంటి వీరి జీవితం ఎలాంటి స్థితికి దిగజారిందంటే భయానకమైన పరిస్థితికి దిగజారింది. ఎంతవరకు అంటే అక్కడికి వచ్చినటువంటి దేవుని యొక్క సన్నిధికి వచ్చి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినటువంటి యవన పిల్లలు అక్కడ ఉన్నటువంటి యవన స్త్రీలను, అక్కడికి వచ్చిన స్త్రీలను పౌడు చేసే వాళ్ళని రాయబడి, ఎంతగా అంటే ఎంత భయంకరంగా విభిచరించే వాళ్ళని రాయబడి, పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా వారి యొక్క పాపాన్ని దేవుడు ఖచ్చితంగా మెన్షన్ చేయించాడు, దాచలేదు. ఇక్కడ ఏలి ప్రధాన యాజకుడు కదా, ఏలి కుమారుడు గురించి ఇలా రాస్తే మళ్ళీ నాకు అవమానం వస్తుందేమో అని చెప్పి దేవుడు దాన్ని మరుగు చేయించలేదు. ఈరోజున సేవకుల్లో కొంతమందికి వారి విషయంలో కానీ వారి పిల్లల విషయంలో కానీ ఏదైనా పొరపాటు పబ్లిక్ కాకూడదు. అది ఒకవేళ పబ్లిక్ అయితే అవమానం మాకు సంభవిస్తుంది, మాకు తలవంపుగా ఉంటుంది, మా పరిస్థితులు దారుణంగా ఉంటాయని చాలామంది ఆ విధంగా సమర్థించుకునే వాళ్ళు ఉన్నారు, కప్పిపెట్టే వాళ్ళు ఉన్నారు, బయటికి రానియకుండా దాన్ని మేనేజ్ చేయడానికి ఏదో విధంగా చేసేవాళ్ళు ఉన్నారు. ఒక పెద్ద సేవకుడి గురించి చెప్పగలను నేను. ఆయన కుమారుడు సంఘంలోనే ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ సమయంలో ఆ అమ్మాయితో వివాహం జరిపించాల్సిన పరిస్థితి వస్తే ఆయనకి ఇష్టం లేదు. ఆయనకి ఎందుకంటే కులాలు వేరు. సో ఈయన గారి కులం వేరు, ఆ అమ్మాయి కులం వేరు కాబట్టి పాస్టర్ గారు ఏం చేశారంటే సెటిల్మెంట్లు చేయించాడు. ఇంకొకరి చేత డబ్బులు ఇప్పించేస్తాం, మీకు ఎంత కావాలంటే ఇస్తాం, మా ఓడికి మా ఓడి జోలికి రావద్దు, మా ఓడికి ఇంకొకరి నుంచి పెళ్లి చేయాలి, ఇంకొక గొప్ప సేవకుని యొక్క పిల్లలను తీసుకొని పెళ్లి చేయాలి అని చెప్పి సెటిల్మెంట్లు. సేవకుల పిల్లల గురించి ఈరోజున సేవకుల పిల్లలే, ఏలి పిల్లలే హొఫ్నీ ఫినిహాస్. సో వీళ్ళు ఒకడి పేరేమో హొఫ్నీ, ఒకడి పేరేమో ఫినిహాస్. ఫినిహాస్ అంటే ఇతను విశ్వాస పాత్రుడు, నమ్మకస్తుడు. పేరుకేమో పేర్లు గొప్పవి, పేర్లు గొప్పవి, ఊరు దెబ్బ పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టుగా వీళ్ళ పేర్లేమో గొప్పవి, వీళ్ళు బ్రతుకులేమో చేసే భయంకరమైన పాడు పనులు. అప్రియమైన దేవుని బిడ్డలారా గమనించాలి, దేవుని యొక్క వాక్యం మనకు తేటగా చెప్తుంది. ఎంతో వేదనకరంగా ఇతను ఒక కవర్, వీడు మరుగై ఉన్నాడు. హొఫ్నీ అనేవాడు ఎప్పుడు చూసినా మరుగై ఉంటాడు. హొఫ్నీ అంటే మరుగు అనే అర్థం, ఫినిహాస్ అంటే బోల్డ్. వీడేమో ఓపెన్గా ఉంటాడు, వాడేమో మరుగ్గా ఉంటాడు. వీడు కొన్ని కుటుంబాల్లో కొంతమంది యవనస్తులు, కొంతమంది సీక్రెట్గా చేస్తుంటారు, కొంతమంది తెగించి చేస్తుంటారు. ఎవడు చేయట్లేదు, ఇంకా దానికి ఆధారంగా సాతానుడు కూడా కొంచెం తోడ్పాటుని ఇస్తాడు. వీళ్ళకి సాతాను జ్ఞానం ఉంటుంది కాబట్టి యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు. ఆహా ఎంత చక్కగా ఆధారం. సో యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు అని చెప్పి చెప్తున్నటువంటి ఆ మూర్ఖులకి పైన ఉన్నటువంటి వాక్యాలు అర్థం కావట్లేదు. ఏంటంటే ఆ పైన ఉన్న వాక్యాలు, యవనులు తమ యొక్క నడతను దేని ద్వారా శుద్ధి చేసుకుంటారు, ఈ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నటువంటి వలన కదా అని రాయబడిన మాట గుర్తుకు రాదు. యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు అనేది మాత్రం గుర్తొస్తుంది, దాన్ని మాత్రం బేస్ చేసుకుంటారు. కాబట్టి నేను బోల్డ్గా ఒకవేళ ఏం చేసినా
ఏ విధంగా ఉన్నా ఈ అమ్మాయి పాస్టర్ గారి కూతురే ఎంతగా ఉన్నా ఎంతగా తెగించి ఈ కట్లు ఈ తెగిపోయినటువంటి రెక్కలు ఉంటాయి చూడండి, ఆ విధంగా బట్టలకి కట్లు అనమాట. ఇక ఉండవు చేతులకు ఉండవు. ఈ అమ్మాయి వేసే ఆ డ్రెస్సులు మేకప్లు జనులు ఈ అమ్మాయిని ప్రత్యేకమైన దృష్టితో చూడాలి. అది కూడా ఆరాధనలో, ఆదివారపు ఆరాధనకు వచ్చేటప్పుడు ఈ అమ్మాయి వేసుకొచ్చే జీన్సులు, రకరకాలైనటువంటి పౌడర్ వ్యవహారాలు, కొంతమంది బోల్డ్గా చేస్తుండే, కొంతమంది ఏమో కవరింగ్లో చేస్తున్నారు, కొంతమంది రహస్యంగా చేస్తున్నారు, కొంతమంది ఈరోజు కూడా పాస్టర్ గారి పిల్లల గురించి నేను వైరాగ్యంగా చెప్తున్నాను. చాలామంది పాస్టర్ గారి పిల్లలు ఈరోజున అనేకులు చెడిపోవడానికి, అనేకులు దేవుని యందు భయభక్తులు లేకుండా పోవడానికి కారణమవుతున్నారు. పాస్టర్ గారి పిల్లలే సంఘ బిడ్డలు దారి తప్పడానికి కారణమవుతుంది. హఫ్నీ ఫినిహాస్ ఏ విధంగా దేవుని యందుకు వచ్చి జనులు దేవునికి బలి అర్పణ చేయడానికి అసహ్యపడ్డారో ఆ విధంగా ఈరోజున కూడా అనేక మంది అసహ్యపడుతున్నారు. భక్తి అంటే ఏం భక్తి చేయమంటారు అదిగో ఆ పాస్టర్ గారి పిల్లలు చూడు, వాళ్ళందరి పోయి ఏం నేర్చుకోవాలి, వాళ్ళ మేకప్లు చూడు ఏం నేర్చుకోవాలి. ఓపెన్గా చెప్తున్నాను, పాల్ దినకర్ గారి ఇద్దరు కూతుళ్ళు ఎంత భయంకరంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు, పాల్ దినకర్ గారి పిల్లలు ఎంత నీచంగా వాళ్ళ డ్రెస్సు వాళ్ళ మేకప్, ఆ పిల్ల లిప్స్టిక్ ఎట్లా వేసుకోవాలి, మేకప్ ఎలా చేయాలి, అవన్నీ వీడియోలు పెట్టింది యూట్యూబ్లో. నేనేదో వాళ్ళ రహస్య జీవితం నేనేం చెప్పలే, ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది. ఇలాంటి పిల్లలు దైవభక్తిని ఏం బోధిస్తారు? వీళ్ళు మళ్ళీ ప్రసంగాలు చేయటం, వీళ్ళు మళ్ళా ఓ స్టేజీల మీద ఎక్కి వర్షిపులు చేయటం, ముసుగేసుకోవడానికి చేతగానే భక్తులకి ప్రసంగాలు చేయటం, ఇవన్నీ చేస్తున్నారు. దేవుని యొక్క వాక్యం మనం గమనింప చేస్తున్నాం. దేవుడు ఇచ్చిన తీర్పు ఏంటంటే హఫ్నీ ఫినియాస్ ఒక్కరోజునే వాళ్ళు నాశనమైపోతారు, ఒక్కరోజునే చస్తారు వాళ్ళు. అదే సమయంలో గమనిస్తే హఫ్నీ కానీ ఫినియాస్ కానీ పెళ్లి కాలేదు అంటే పెళ్ళిళ్ళు అయినాయి, భార్య ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, అయినా కూడా ఈ దుర్మార్గులకి కామవాంఛ. యవనంలో ఉన్నటువంటి యవన కాలంలో ఉన్న యవన సేవకులు కూడా ఈరోజున కామవాంఛ. యవనస్తులు ఈరోజున భయానకమైన రీతిలో తమ బ్రతుకును కొనసాగించుకుంటున్నారు. యవనస్తులైనటువంటి సేవకులు కామవాంఛతో భార్య ఉన్నా తమకు పిల్లలు ఉన్నా ఆ అపవిత్రమైన ఆ ఆలోచన విడవటం లేదు. చూస్తూ ఉండడు దేవుడు ఎంతకాలం. ఒక తీర్పు ఒక రోజున బయలుపడితే మన పరిస్థితులు తారుమారైపోతాయి. మనం అనుకున్నాం నేను వెల్ విషర్గా ఉన్నా బాగానే ఉంది నాకు ఇబ్బంది ఏం లేదు అన్నట్లుగా అనుకుంటున్నావేమో, జాగ్రత్త, నీవు జాగ్రత్తగా ఉండాలి, నీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. దైవజ్ఞుడిగా చేతులు జోడించి బ్రతిలాడుతున్నాడు. కొంతమంది తమ పిల్లల్ని ఈ విధంగా ఇంకా ట్రైన్అప్ చేస్తున్నారన్నమాట. ఎవరిని పెళ్లి చేసుకోవాలి తెలుసా, సంఘంలో ఎవరు ఎక్కువగా ఇన్కమ్ ఉంటుందో వాళ్ళని చూసి వాళ్ళని చేసుకురా, వాళ్ళ పిల్లల్ని ప్రేమించురా, వాళ్ళ పిల్లల్ని వాళ్ళ కూతుర్ని ప్రేమించు, వారి వెంట వెళ్ళు, ఆ పిల్లల్ని చేసుకో, లేకుంటే ఈ అబ్బాయి సంఘంలో వీళ్ళు ఇంట్లో చాలా హైఫై బాగా చదువుకున్నారు బాగా రిచ్ వాళ్ళని ఆ అబ్బాయిని నువ్వు లవ్ చేయి అని చెప్పి తల్లులే, కొంతమంది తల్లులే పిల్లలకు బోధిస్తున్నారు. ఇలాగ సౌకర్యంగా ఈ రోజున బాధతో చెప్తున్నాను, హఫ్నీ ఫినియాస్ ఒక్కరోజునే చనిపోయారు, హత్తులైపోయారు, ఖడ్గం చేత చంపబడ్డారు. ఎంత భయంకరమైన ముగింపు! ఆ ముగింపుకు నిదర్శనంగా ఆ మాట ఇవ్వబడినటువంటి మాట ఏంటంటే ఈ కాబోదు ప్రభావం ఇజ్రాయెల్ నుంచి వెళ్ళిపోయింది. ఏలీ యొక్క కోడలు కంటూ ఆమె అన్నమాట. దేవుని బిడ్డలారా, మన జీవితంలో మన తప్పిదాలు మనం సరి చేసుకోకపోతే, మన అతిక్రమాలు మనం దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టకపోతే, యవన బిడ్డలారా, నీ జీవితం ద్వారా ప్రభావం నీలో నుంచి వెళ్ళిపోవటమే కాదు, ఇజ్రాయెల్లో నుండి కూడా ప్రభావం తొలగిపోతుంది, సంఘములో నుండి కూడా ప్రభావం తొలగిపోతుంది, ప్రజల్లో నుండి కూడా దైవభక్తి దైవ విశ్వాసం పరిశుద్ధత తొలగిపోతుంది. దానికి కారణం నువ్వు అవుతావు. కనుక ఈ రోజున ఈ యవనస్తులైనటువంటి హఫ్నీ ఫినియాస్ని గురించి దేవుడు మనకు తెలియచేసిన ఈ మాట ప్రకారంగా మన జీవితాల్లో అలాంటివి ఏదైనా మరుగై ఉన్నా తగ్గించి ఒకవేళ చేస్తున్నా, ఈ రోజున సావుకుల పిల్లలు బెట్టింగ్లు చేసేవాళ్ళు ఉన్నారు,
డబ్బుల్ని వచ్చినటువంటి కానుకల్ని తీసుకెళ్లి బెట్టింగ్లలో పెట్టి చాలా భయంకరమైన స్థితికి దిగజారే వాళ్ళు ఉన్నారు. రకరకాలైనటువంటి రీతులలో కొంతమంది ఈ వెహికల్స్ విషయంలో కొంతమంది దేవుని డబ్బును ఖర్చు చేస్తుంటే, మరికొంతమంది ఈ మేకప్ విషయంలో, మరికొన్ని విషయంలో డ్రెస్అప్ విషయంలో దైవభక్తి కలిగిన వారు అని చెప్పుకున్నటువంటి స్త్రీలకు పురుషులకు తగినట్లుగా వస్త్రధారణ లేదు. ఈ రోజున వాళ్ళ మేకప్, వాళ్ళ స్టైల్, వాళ్ళ హెయిర్ కట్టింగ్స్, వాళ్ళు వేసుకునే వెండి బంగారాలు ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఒక్కసారే దేవుడు ఒక్కరోజుకే ఒక్కదానికే దేవుడు ఏ విధంగా అక్కడ తీర్పు తీర్చడం లేదు. ఆయన ఓపిక బట్టి చూస్తూ ఉన్నాడు. ఆ 2:17 మొదటి సమూయేల గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, దేవుని దృష్టిలో ఘోరముగా మారిందట వారు చేసిన పాపం. ఆ ముగింపు వచ్చేంత వరకు దేవుడు సహిస్తూనే ఉన్నాడు. ఒకవేళ అంత వరకు ముందుగానే అంతకు మునిపే తీర్పు రాక మునిపే పశ్చాత్తాపడితే దేవుడు క్షమిస్తాడు. ఒకవేళ నీ జీవితాన్ని అలాగే కొనసాగిస్తే ఆ తీర్పు నీ మీదకి వస్తే సహించడం నీ వల్ల కాదు. గనుక దేవుని సేవకుడిగా యవన బిడ్డల కోసం, సేవకుల పిల్లలు చూచినటువంటి విశ్వాసులైనా సరే, ఈరోజున మీ ప్రవర్తనను వారిని బట్టి మీరు చెప్పుకోకండి. సేవకుల పిల్లలు వెళ్తున్నారని వాళ్ళకి బుద్ధి వచ్చేటట్లుగా మీ ప్రవర్తన దేవుని దగ్గర సరిగా చేసుకొని వారికి మీరు మాదిరిగా ఉండడానికి ప్రయత్నం చేయండి. తప్ప మా పాస్టర్ గారి పిల్లలే, మా పాస్టర్ అమ్మ గారి పిల్లలే ఇలాగ ఉన్నారు కాబట్టి మేము ఇంకెలాగ ఉన్నా ఇబ్బంది లేదని అనుకోకండి. అలాగే వెళితే వారికి ఏ తీర్పు వస్తుందో మీకు కూడా అది తీర్పు వస్తుంది. కనుక వారికి వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్న అపవిత్రతకు వ్యతిరేకంగా వైరాగ్యంగా రోషంగా బ్రతకండి. ఒకవేళ సావుకుని పిల్లలు వైరాగ్యంగా నీతిగా పరిశుద్ధంగా భక్తిగా మాదిరికరంగా బ్రతుకుతుంటే వారిని చూచి నేర్చుకోవడానికి సంఘ బిడ్డలు కూడా ఇష్టపడాలి. దేవుని బిడ్డలారే, రోజున నీ జీవితాన్ని నీవు ఆ విధంగా ప్రభుకు అప్పగించుకోవాలని, సావుకులారా మీ పిల్లల్ని దైవభక్తులు పెంచండి. ఇక్కడైనా సరే మాదిరిగా ఉండేటట్లుగా ప్రభు సన్నిధిలో వారు జీవించేటట్లుగా దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన చేయాలని నేను కోరుకుంటున్నాను. దూషించడానికి అవమానపరచడానికి కాదు, కానీ మనం సరిచేసుకోవడానికి, ప్రభు రాకడి రాజ్యానికి సిద్ధపడడానికి ఈ మాటలు. కనుక దేవుని యొక్క ఆత్మకు లోబడదాం, ప్రభుకు అప్పగించుకొని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మీకులు ప్రేమించున్న మా ప్రియ పరులకు తండ్రి మీ పాదల స్తోత్రాలు. ప్రభు, ఈ రోజున ఈ యొక్క నాయన యవనస్తుల కొరకు ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క లేఖన భాగాల ద్వారా మీరు మాట్లాడిన ఈ మాటలకై స్తోత్రాలు. యవన బిడలైనటువంటి హోఫ్ని ఫినియాస్, నాయన పితృడైనటువంటి నాయన ఏలి కుమారుడు, వాళ్ళ ప్రవర్తనను వారి యొక్క క్రియలను మాకు విశదపరిచారు. గనుక ప్రభు, ఈ రోజున తండ్రి మా జీవితాలు మేము అలా ఉండకుండా, ఆ అపవిత్రతకు మేము వెళ్లకుండా, మమ్మల్ని బట్టి దేవా మీకు బలి అర్పణ చేయడానికి, మీ అందరిట ప్రార్థన చేయడానికి, పరిశుద్ధంగా జీవించడానికి వస్తున్న బిడ్డలకి ఆటంకంగా కాకుండా, అడ్డుబడ్డలుగా కాకుండా ప్రభా మేము నాయన మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించాలని, అయ్యా సావుకులు, సావుకుల పిల్లలు, సంఘ బిడ్డలకి, సంఘస్థులకి, లోకస్తులకి మాదిరిగా ఉండాలని ప్రభా మీ లేఖనం ధాటిగా చెప్తుండగా, ఈ మాటలు విన్న నీ ప్రియ బిడ్డలైన మేమందరము భయముతో వణుకుతో ఈ ప్రవర్తనను కాపాడుకుంటూ మీ పాద సన్నిధిలో మేము ముందుకు సాగుతూ సహాయం చేయండి. ఈ జాగరూకతతో మేము నాయన మీ రాకడకు రాజ్యానికి సిద్ధపడుకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఇదిగో ఈ మాటలు వింటున్న ప్రతి యవనస్తుడు, యవనస్తురాలు తమ తమ జీవితాలను పరిశీలన చేసుకుంటూ మీరు కోరుకుంటున్నటువంటి ఆ యొక్క ఉన్నతమైన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి మీ నామాన్ని మహిమకు తెచ్చుటకు సహాయం చేయండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందినందుకు స్తోత్రం. యవన బిడ్డలందరినీ మీ రెక్కలలో దాచండి. మీ ఆత్మ వారిని ఏలుబడి చేయును గాక, మీ ఆత్మ ద్వారా వారు నడిపించబడుతును గాక, ఒక మాదిరికరమైన జీవితం చేయడానికి మీరు వారికి సహాయం చేయండి తండ్రి. కృప చూపించండి, కార్యాలు చేయండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకు, ప్రాముఖ్యంగా యవన బిడ్డల మీదను, వారి యొక్క జీవితాల మీదను దేవుని కృప వారికి తోడే ఉండి పరిశుద్ధతలో పవిత్రతలో వారిని నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభు అందరికీ వందనాలు. ప్రభు కృప విధంగా యవన బిడ్డలకు తోడే ఉండి బలపరిచి నడిపించునుగాక.